అందరికీ నమస్కారం. నా పేరు డిశ ప్రసాద్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మనం ఇప్పుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా వీరి రచయిత పరిచయం తెలుసుకుందాం. రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఈయన 1865 ఫిబ్రవరిలో 11వ తేదీన జన్మించారు. 1940 జనవరిలో 1వ తేదీ మరణించారు. పానుగంటి వారు సీతానగర్ రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ వెంకటరమణయ్య. వీరు ఉన్నత విద్య వరకు రాజమండ్రిలోనే చదువుకున్నారు. పానుగంటి వారు బళ్ళారి జిల్లాలోని ఆనగొంది సంస్థానంలో కొంతకాలం పనిచేసి తర్వాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానికులుగా స్థిరపడ్డారు. పానుగంటి వారి రచనలు సారంగధర, ప్రచండ చాణక్యం, విప్రనారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సరోజిని, సాక్షి మొదలైనవి వీరి ప్రసిద్ధ రచనలు. పానుగంటి వారి రచనా శైలి అద్భుతమైన గ్రాంధిక భాష ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. ఇతర విషయాలు సమకాలీన సమస్యలపై స్పందించి సంఘ సంస్కరణకు నడుము కట్టి తన రచనల ద్వారా ప్రజలలో ఆలోచనలు రేకెత్తించేలా రచనలు చేశారు. వీరి రచనలు ప్రస్తుత పరిస్థితులకు కూడా అర్థం పడుతున్నాయి. ప్రక్రియ అధిక్షేప వ్యాసం. అధిక్షేప వ్యాసం అంటే ఎత్తి పొడుపు. విషయ ప్రాధాన్యత ఉండి ఒక క్రమంలో సమగ్రంగా వివరించేదాన్ని వ్యాసం అంటారు. అధిక్షేప వ్యాసం అనేది ఒక సాహిత్య ప్రక్రియ. అధిక్షేప వ్యాసం వివిధ విషయాల పట్ల విమర్శనా దృష్టితో వ్యంగ్యం హర్ష ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తుంది.